రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఒకటే ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిందో ఇప్పుడు అందరి దృష్టి కూడా ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజుల్లో జరగబోతున్న తిరుపతిలో జరగబోతున్న ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎంపీ స్థానానికి సంబంధించి దాని మీద ఒక చర్చ నడుస్తుంది అంటే రకరకాల విశ్లేషణలు రకరకాల చర్చలు అయితే ఇక్కడ ఏంటంటే ఓకే తెలంగాణలో ఒక సీట్ సంపాదించింది భారతీయ జనతా పార్టీ తప్పేం లేదు అది కూడా చాలా టగ్ ఆఫ్ వారు నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ లాస్ట్ మినిట్లో ఒక పద్నాలుగు వందల డెబ్బై ఓట్ల మెజార్టీతో అతి ఒక రకంగా చెప్పాలంటే అతి స్వల్ప మెజార్టీతో గెలుపొందారు అని చెప్పాలి అయితే ఇక్కడ అలాగని చెప్పి అక్కడ టీఆర్ఎస్కి ఏం బలం తగ్గిపోలేదు కాకపోతే ఒక కొత్త బలం అయితే వచ్చింది భారతీయ జనతా పార్టీకి అనే సంతోషం అయితే కమల్నాథుల్లో కనిపిస్తుంది తప్పేం లేదు కాకపోతే ఆ ఆ పార్టీ ఆనందానికి అంటే ఆ ఒక్క గెలుపుకే తెలుగు రాష్ట్రాల్లో మొత్తం భవిష్యత్తులో ఇంకా భారతీయ జనతా పార్టీదే హవా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేసే అవకాశం ఉంది సింగిల్గా బలోపేతం అయిపోద్ది ఈ రకరకాల ప్రచారాలు అయితే దీనికి సంబంధించి వైసీపీ నేతలు ఒక విశ్లేషణ అయితే తెర మీదకు తీసుకొస్తున్నారు అంటే ఒక్క గెలుపుకే ఎంత ఆనందమా అనేది అంటే అక్కడ తెలంగాణలో ఉన్నదే ఒకే ఒక్క సీటు ఆ ఒక్క సీటుకి తోడు ఇంకొక సీట్ యాడ్ అయింది ఓకే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పుంజుకుంటే తప్పేం లేదు పుంజుకున్న హ్యాపీ ఎక్కడ నేతలకు ఎవరికి అభ్యంతరం లేదు కాకపోతే ఆంధ్రప్రదేశ్లో నూట యాభై ఒక్క స్థానాల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీని అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక నలుగురు ఎమ్మెల్యేలు మద్దతిచ్చారు అంటే ఓవరాల్గా చూసుకుంటే నూట యాభై ఐదు స్థానాల్లో లీడింగ్లో ఉంది నూట డెబ్బై ఐదు స్థానాలకి సో ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అప్రమత్తంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్తగా ఉండాలి భారతీయ జనతా పార్టీ త్రెట్ కాబోతుంది వైసీపీకి రకరకాల ప్రచారాలు అంటే వైసీపీని కొట్టడం అంత సులభమా అనేదే నిజంగా భారతీయ జనతా పార్టీ వైసీపీని ఢీకొట్టే పరిస్థితి వస్తే మరి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగైపోతుందా నూట ఐదు స్థానాల్లో పోనీ కనీసం ఒక వంద స్థానాల్లో అయినా మెజార్టీ సాధించాలి అంటే వంద స్థానాల్లో అయినా సీట్లు ఒక డెబ్భై ఎనభై స్థానాల్లో సీట్లు దక్కించుకోవాలంటే అంత కెపాసిటీ భారతీయ జనతా పార్టీకి ఉందా ఆంధ్రప్రదేశ్లో అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ ఒకవేళ ఆ పరిస్థితికి వస్తే కనుక ఆ పరిస్థితికి వచ్చినా ఆ పరిస్థితికి రావాలి అన్న ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎటువంటి సంక్షేమం ఎటువంటి అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా ఉండుంటే అది వేరే పార్టీకి ఆ ఛాన్స్ వస్తుందేమో వేరే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందేమో కానీ పుష్కలంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి వైపు పూర్తిగా దృష్టి సారించారు పదమూడు జిల్లాల అభివృద్ధి కోసమే మూడు రాజధానుల అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు ఇప్పటికే దాదాపు తొంభై శాతం సంక్షేమ పథకాలను కూడా అందించారు అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారేమో మొన్న బీసీలకు కానివ్వండి నిన్న మైనార్టీలకు కానివ్వండి నేను ముస్లింలకి వాళ్ళ గౌరవ వేతనాలు ఇవ్వడం కానివ్వండి ఇవన్నీ కూడా సో ఇటువంటి నేపథ్యంలో అంత సులభతరమా ఎందుకు ఈ అనవసర ప్రచారాలు అనేది వైసీపీ నేతలు కొంతమంది ఇప్పుడు తెర మీద తీసుకొస్తున్న అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చే